సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ప్రధాన రహదారిలో ఏర్పడిన ప్రమాదకర గుంతలను పూడ్చివేయాలని డిమాండ్ చేస్తూ గుంతలో టీఆర్ఎస్ జెండాలు పాతి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు అక్కు శ్రీనివాస్ మాట్లాడుతూ వందలాది వాహనాల రాకపోకలు సాగిస్తూ రద్దీగా ఉండే హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ గుంతలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికార పార్టీ నాయకులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని రహదారుల్లో ఏర్పడిన గుంతల్లో గులాబీ జెండాలు నాటి కండువాలతో కంచెర ఏర్పాటు చేసి వినూత్న నిరసన చేపట్టారు. టీఆర్ఎస్ పార్టీ జెండాలను పాతినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్వర్యంలో స్థానికంగా హుస్నాబాద్ పట్టణానికి సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రధాన రహదారిలో గుంతలు వర్షాకాలం రానున్న వర్షాకాలం ఇంకా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది. పలుమార్లు అధికార పార్టీ నాయకులకు సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం ఇక్కడ స్పందన లేదు. ఈ రోడ్డు దుస్థితి కనీసం 3 సంవత్సరాల కాలం ఇప్పటికీ వర్షం వచ్చినప్పుడు కొట్టుకుపోవడం, వర్షం పోగానే మేము ఎప్పుడైతే ధర్నాలు చేసే ఉద్దేశంతోనే వాళ్ళ వల్ల కార్కుతులకు సంబంధించిన జెండాలు కండవలతో ఇక్కడ ఒక కంచె ఏర్పాటు చేయడం జరిగింది. ఇకనైనా ఇక్కడ మేము చేసిన నిరసన కార్యక్రమాన్ని వారు తక్షణమే మా డిమాండ్ నెరవేర్చాలని చెప్పని సామాన్యుడు పడుతున్నటువంటి అవస్థలు ఈ గుంతలో పడి ప్రమాదం జరిగితే ప్రాణాలు పోతే వరకు కూడా పట్టించుకోరా అని చెప్పని వాళ్ళ అధికార పార్టీ నాయకులను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ స్థానికంగా ఉన్నటువంటి మా ఎమ్మెల్యే సతీష్ బాబు గారు ప్రజలకు అభిష్టంగా ఈ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఎప్పుడైతే అభివృద్ధి కొరకే హుస్నాబాద్ను 3 జిల్లా కేంద్రాలకు కేవలం మేము విభజించింది అభివృద్ధి కోసమే అని చెప్పుకున్నారు. ఇవాళ మేము హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్యే గారికి సూటిగా అడుగుతున్నాం. మీరు విభజించినటువంటి ఈ 3 జిల్లా కేంద్రాల నుంచి హుస్నాబాద్ కేంద్రం వరకు కూడా ఏ ఒక్క రోడ్డుకైనా మీరు గుంతలేయకుండా చూపించగలుగుతారా అని మేము ప్రశ్నిస్తున్నాం. స్థానికంగా రానున్నటువంటి వర్షాకాలంలో ఇంకా తీవ్రతగా ఉంది. ఈ గుంతలో పడి ప్రమాదాలు జరిగే అవకాశాలు మెరుగా ఉన్నాయి. గతంలో ఇక్కడ ఇదే గుంతలో పడి ప్రమాదాలకు గురై ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటి విషయాలు తిరిగి మళ్ళీ పునరావృతం కావాలని మరియు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం.